ఏలూరు జిల్లా నియోజకవర్గ నియోజకవర్గం ముసునూరు మండలం సింహాద్రిపురం గ్రామానికి చెందిన చందమాల జోచిబాబు అనే ఇటుకలు కార్మికుడు ఎప్పటిలాగానే ఇటుకలు లోడుతో ట్రాక్టర్ మీద ప్రయాణిస్తుండగా ట్రాక్టర్ అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకుపోయి బోత పడడంతో అక్కడికక్కడే మరణించాడు. మృతికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇన్ఛార్జ్ ఎస్ఐ వెంకటేష్ ఘటనా స్థలానికి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అది మాత్రం